అదే దానికి అదే బాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రక్కన కూర్చున్న వారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రశిక్షణ కార్యక్రమాలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న వ్యక్తి, అదేవిధంగా బుద్ధ లక్ష్మీనారాయణ గారు మాజీ కార్పొరేటరు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తర్వాత ఈ విశాఖగా ఉన్నారు. వారు మన భారతీయ జనతా పార్టీ పండిట్ దీనదయాళ ఉపాధ్యాయ విశాఖ నగరంలో కూడా రేపు 29 నుంచి 29, 30, 31 తారీఖుల్లో 48 గంటలు ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని చేపడటం జరుగుతుంది. అంతకుముందు కూడా 2015 సంవత్సరంలో 24 గంటల పాటు విశాఖ నగరంలో 4 నియోజకవర్గాల్లో ఈ ప్రశిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరలా ఇప్పుడు నగర స్థాయిలో మొత్తం ఈ ప్రశిక్షణ 48 గంటలు 11 కాలాంశాల మీద జరుగుతుంది. దీనికి నగరంలోని 490 మంది ఎలిజిబిలిటీ ఉన్న ఎవరికైతే అన్ని డివిజన్ల యొక్క అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా నగరంలోని పదాధికారులు, మాకు వివిధ మోర్చాలు ఉన్నాయి, యువ మోర్చ, మహిళా మోర్చ, ఎస్సీ మోర్చ, మైనార్టీ మోర్చ, వీటి యొక్క పదాధికారులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అదేవిధంగా వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. 490 మంది ఉన్నా సరే మేము కొంత ఫిల్టర్ చేసి 300 మంది మాత్రమే రేపు ఈ శిక్షణ తరగతులకి అనుమతించడం జరిగింది. ఎందుకంటే పార్టీ అంటే ఏంటి, పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి, పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతం ఏంటి, అలాగే సంఘ పరివార క్షేత్రాలు అని చెప్పి పరివారం అంటుంటారు, ఆ పరివార క్షేత్రాలు, వాటి పనితీరు, ఇవన్నీ కూడా కొత్తగా చేరిన సభ్యులకు పరిచయం చేయాలని చెప్పి మండల స్థాయి ప్రశిక్షణ కార్యక్రమాలు గత సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అన్ని చోట్ల కూడా కమిటీలు వేసుకోవడం జరిగింది. నాగేంద్ర గారు కూడా కొత్తగా జిల్లా కార్యవర్గం ఏర్పడటం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా కొత్త కమిటీ ఏర్పడింది. కొత్త కమిటీతో పాటు అన్ని మోర్చాలకు సంబంధించి యువ, మహిళ, బీసీ, ఎస్సీ, అలాగే కిసాన్ మోర్చా, గిరిజన మోర్చా, ఇలాగ అన్ని మోర్చాలతో కలిపి పార్టీ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఏర్పడ్డాయి. ఈ డిస్ట్రిక్ట్స్ కమిటీస్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎవరైతే పార్టీలో చేరి బాధ్యత తీసుకున్నారో వీళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పి ఒక 2 రోజుల పాటు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సుమారు 48 గంటల పాటు ఈ యొక్క ప్రశిక్షణ శిబిరం చేయడం జరుగుతుంది.